వరంగల్ నుండి కరీంనగర్ వెళ్ళే జాతీయ రహదారి ఎన్హెచ్ 563 రోడ్డు మా యొక్క గ్రామాల నుండి కాకుండా బైపాస్ రోడ్డు ద్వారా వేయాలంటూ గ్రామ ప్రజలు వివిధ రాజకీయ నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిడెల్ నిరాహార దీక్షలు చేశారు. మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా గ్రామాల నుండి రహదారి వేయొద్దు అంటూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం 4 కిలోమీటర్ల దూరంలో రెండు గ్రామాలు 142 కుటుంబాలు మరియు ప్రభుత్వ పాఠశాలలు చెరువులు సబ్ స్టేషన్ అంగన్వాడీ బిల్డింగ్లు తదితర కార్యాలయాలు కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు గ్రామాల మధ్య రహదారి వేయకుండా బైపాస్ రోడ్డు ద్వారా వేసి మమ్మల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలో సర్పంచ్ రజిత దేవేందర్రావు ఉప సర్పంచ్ గోపగాని రజిత సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రవీందర్ గౌడ్ సభ్యులు గ్రామ ప్రజలు కలిసి గ్రామంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నిరాహార దీక్షకు మన కేటీసీసీ బ్యాంకు డైరెక్టర్ రవీందర్ గౌడ్ గారు, అట్లాగే మన గ్రామ సర్పంచ్ దేవేందర్ గారు, ఉప సర్పంచ్ గారు, మన గ్రామ పెద్దలు అందరూ సంఘీభావం తెలిపి ఈరోజు ఇక్కడ కూర్చుండడం జరిగింది. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇండ్లు కానీ భూములు కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. మాకు ఎలాంటి నష్టపరిహారం ఇచ్చినా కూడా మాకు అవసరం లేము. మా తాతలు తండ్రుల కానీ ఒక 100-200 సంవత్సరాల కానీ ఇక్కడ జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్నారు అందరూ. కాబట్టి ఇలాంటి ఈ రెండు గ్రామాలు ఎందుకు పోతులను అటు వర్రాపూర్ ఈ రెండు గ్రామాలను ఎక్కడైతే పెంచుకలపేట నుంచి బైపాస్ చేసినారో దాన్ని వయా ఇట్లా కందుకూల నుండి మళ్ళీ సేమ్ అక్కడ ఎక్కడ కేటీఆర్ అక్కడ సీట్ ప్లాట్ అక్కడ కలపాల్సిందిగా కెనాల్ నుండి మేము కోరుతున్నాం. పెద్దలు కేటీసీసీ డైరెక్టరు కిల్కతుర్తి చైర్మన్ రవీందర్ గౌడ్ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్లు మా ఆర్ఎండ్బి బాధ్యతలు అందరూ రావడం జరిగింది. ఈరోజు నుండి మా పోరాటం బైపాస్ జరిగే వరకు పోరాటం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మాకు వచ్చేసి హైదరాబాద్ బైపాస్ జరిగింది, అసనపర్తి బైపాస్ జరిగింది, కరీంనగర్ నుండి వరంగల్ వరకు అన్ని బైపాస్ ఉన్నాయి. ఒక కోతుగ్రమ బల్వాపూర్ చూడాలని తప్ప ఎందుకు ఈ రెండు యూటర్లు తీసుకొని మా రెండు ఊళ్ళ ప్రజలతో తెలగటం ఆడుతున్నారు. కాబట్టి అధికారులు కానీ పెద్దలు కానీ రాజకీయ నాయకులు కానీ దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాలు ఉన్నాయి. కోతుగ్రమ గ్రామంలో చెరువు ఉంది, సబ్ స్టేషన్ ఉంది, ప్రభుత్వ స్కూల్ పోతే పిల్లలు మళ్ళీ ఎక్కడికి పోయి చదివే స్థితిలో లేరు. కాబట్టి ఈ రెండులను తప్పించి వీలైనంత వరకు బైపాస్ చేయాలని కోరుకుంటున్నాము.